వెల్కమ్ టు సోల్టాక్ షో సోల్టాక్ షోలో ఈరోజు మనతో ఉన్నారు జంగమయ్య గారు జంగమయ్య గారు రాయచోటి వాస్తవ్యులు ఆయన గత ఇరవై సంవత్సరాలుగా రా డైట్ తింటూ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరికీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తూ సేవ చేస్తున్నారు ఈ మహాన్ బావుడి జీవనం జీవన విధానం ఆధ్యాత్మిక ప్రయాణం ఆయన అంతరంగాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ ఏంటి యాక్చువల్గా మా విలేజ్ వచ్చేసి రాయచూడి దగ్గర చాకిబండ అని ఒక మారుమూల ప్రాంతం ఓకే అక్కడ మా ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు మా తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం ఫ్యామిలీ అనమాట అంటే అక్కడ ఇప్పుడు మనకు పూర్వకాలం నుంచి కూడా మనకు కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి ఆ కులపరంగా వస్తే వడ్డే కమ్యూనిటీ మాది వడ్డే కమ్యూనిటీ అంటే ఏంటంటే ఎక్కడైనా బాగుందోవాలన్నా ఇంటి నిర్మాణాలు చేయాలన్నా మేస్త్రి పర మేస్త్రి వర్క్ చేయాలన్నా ఏదైనా ఒక క్వారీలో బండలు తీయాలన్నా దానికి ఒక రూపం చెక్కాలన్నా ఇలాంటి వాటికంతా కూడా వీళ్ళ కులవృత్ కులవృత్తి అంటారు దాన్ని కులవృత్తి అలాంటి కులవృత్తి కలిగినటువంటి ఒక కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ నుంచి నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు పదహైదులో మా తల్లిదండ్రులకు రెండవ సంతానంగా పుట్టడం జరిగింది ఓకే అంటే తమ నాకంటే ముందు మా అక్క ఉంది మాకు తల్లిదండ్రులు అక్కులమ్మ బసవరాజు అంటే మా నాన్నగారికి మూడవ వివాహం మా అమ్మగారు ఇద్దరు భార్యలు చనిపోయారు తర్వాత మూడో వివాహం చేసుకున్నాడు ఆయనకు ఆయనకు జన్మ ఇచ్చినటువంటి ఆ తల్లి పిల్లలం అన్నమాట అలా ఉంటూ మేము మొట్టమొదట్లోనే మేము ఆ విలేజ్లో ఉన్నప్పుడు అంతకుముందు అంతా విలేజ్లోనే ఉన్నారు వాళ్ళు ఆ యాభై తొమ్మిది ఆగస్టు పదహైదు నేను జన్మ తీసుకోవడము ఆ రోజు నుంచి మా ఇంట్లో ఏం జరిగింది అంటే ఒక నాగుబామ్ నేను అప్పుడు కొట్టాలు ఉంటాయి మామూలుగా విలేజెస్లో కొట్టాలు చుట్టిళ్ళు ఉండేటివి ఈ కొట్టాలల్లో మా దూలానికి దూలం అంటారు అడ్డకొయ్యాలి ఆ దూలానికి ఉయ్యాలు కడతారు ఏటి చీర ఉయ్యాల ఆ చీర ఉయ్యలు కట్టి పిల్లల్ని అందులో నిద్రూపేసి వాళ్ళ పనులు చేస్తారు ఇండ్లలో పనులు చేసుకొని మళ్ళీ పొలాల దగ్గరికి వెళ్ళడం రావడం ఏమైనా జరుగుతూ ఉంటాయి అలాగే క్రమంలో తెల్లవారుజామున మా అమ్మగారు వెళ్ళి సద్దలు జొన్నలు ఇలాంటివి దంచి సంగటి చేస్తారు ముందు మామూలుగా వైట్ రైస్ అంటే అసలు అక్కడ తినేవాళ్ళు కాదు ఏ పండగలకు పబ్బాలకు వైట్ రైస్ వాడతారు ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎఫైర్ అందుకే వైట్ రైస్ రైస్ ఎక్కువగా ఎవరు తినేవాళ్ళు అంటే జమీందారులు రిచ్ కమ్యూనిటీ రిచ్ కమ్యూనిటీ మాత్రమే తినేవాళ్ళు ఎక్కడ కూర్చొని సలహాలు ఇస్తూ కూర్చొని పనులు చేస్తారు చూడండి అలాంటి వాళ్ళు వాడికి జరగదు కాబట్టి ఇవి కాబట్టి వీళ్ళే గట్టి గింజలు తింటారు సజ్జలు రాగులు జొన్నలు ఎప్పుడు పనిచేస్తారు ఆరికలు సామలు ఇలాంటివన్నీ తింటారు పనిచేస్తారు కష్టజీవులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తినాలి ఘనమైన ఆహారం తీసుకుంటారు అలాంటి ఫ్యామిలీస్లో మనం ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా తెల్లవారుజామున ఇండ్ల ముందర రోళ్లు ఉంటాయి ఆ రోళ్లలోవి సద్దలు దంచుకోవాలా రాత్రిపూట నానబెడతారు దాన్ని ఉదయం దంచుతారు దాన్ని సంగడి చేస్తారు యాక్చువల్గా పిల్లలు ఏం చేస్తారంటే అది ఉడికేటప్పుడు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాంటి సమయంలో మా అమ్మగారు రోజు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి దంచుకొని లోపలికి వచ్చేటప్పుడు ఒక పాము కనిపిస్తున్నాను నా ఉయ్యాల పైన అప్పటికి నాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు అనమాట ఆ పాము కనిపిస్తుంటే ఒకరోజు ఏమో ఏదో లే అనుకునేది ఒక నెల తర్వాత ఏమర్థమైందంటే కరెక్ట్గా ఉయ్యాలలో ఇట్లా ఇట్లా పడగబట్టుకొని నిలబడుకోనింది తెల్లవారు సాన ఇమ అప్పుడు దీపాలు ఉండవు ఇళ్ళల్లో పొయ్యి వెలిగితే ఆ పొయ్యి వెలుగులోనే వీళ్ళు పనిచేసుకునేవాళ్ళు ఎక్కువగా ఎసురు పెడతారు తర్వాత బియ్యం వేసి దాంట్లో వేస్తారు ఏవి సజ్జలు దంచిన తీసుకొచ్చి దాంట్లో వేసి ఉడికిస్తారు ఆ ఎసురు ముందు పెట్టేసి బయటికి పోయి దంచుతారు అక్కడ నన్ను ఊపేసి నిద్రపోతాయంటే వెళ్ళిపోతుందనమాట మా అక్క కింద పడుకొని ఉంటుంది పెద్దమ్మాయి కాబట్టి నేను ఉయ్యాల్లో పడుకోను అంట ఆ ఉయ్యాల్లో పాము వచ్చి అది రోజు కాపలా కాస్తుంది రోజు 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 పైన నుంచి వస్తుంది దూరం మీద నుంచి వచ్చి రోజు నా దగ్గర ఉడిచి ఉంటుంది అనమాట రోజు రోజు ఏమో గమనించేది కాదు మరి ఎవరు చెప్పినారు ఆ రోజు ఆమె చూసింది కళ్ళతో చూసేసి రోజు వచ్చిందని ఎవరు చెప్తున్నారు ఎట్లా తెలిసింది ఆమె చెప్తుంది మా అమ్మ చూడలేదంటారు కదా చూడలా కానీ అలాంటి మెరుపు ఏమో కనిపిస్తుంది కళ్ళకి ఆ చీర లోపల కానీ ఏమో గమనించేది కాదు బిడ్డ నిద్రపోతున్నాడు కదా అని వెళ్ళిపోయేది ఆ ఎరుక లేదు ఆమెకి ఆమె మళ్ళీ ఆ రోజు ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిందంటే అంటే రోజు చీరలో మెరిగినట్లు కనపడేది ఈ పామే అని అర్థమైపోయింది కేక వేసింది సజ్జలు కూడా కింద పడేసి కేక వేసి పాము పాము అని అరిసింది అరుస్తానట్లే ఆమె కింద పడిపోయింది పాపం ఆ భయంతో కింద పడిపోయి పాము అని అరుస్తానట్లే బయట నుంచి మా మా చిన్నాని పిల్లలు వాళ్ళు వీళ్ళు మా నాన్నగారు లేరు ఇంట్లో వీళ్ళు వచ్చేటప్పటికీ ఆమె పడిపోయింది స్పృహ తప్పి పడిపోతానంటే చూస్తే ఎక్కడ పాము లేదు వెళ్ళిపోయింది అది శబ్దం వింటా అని మేము వెళ్ళిపోతుంది మామూలుగా వెళ్ళిపోయిందంట ఆ వెళ్ళిపోతానట్లే ఎక్కడుందమ్మా పాము ఎక్కడుందమ్మా పెద్దమ్మా పెద్దమ్మ అని మా చిన్న ఆయన కొడుకు వచ్చి అడిగితే ఇప్పుడే ఇంతసేపు వీడు ఉయ్యాల్లో ఉంది అది ఎక్కడన్నా వెళ్ళిపోయింది అని భయపడిపోయినారు భయపడిపోయిన తర్వాత ఆ ఏం లేదులే నీ బ్రహ్మ అని చెప్పి అన్నారు బ్రహ్మ కాదు పామే అని చెప్పింది సరే అట్లైతే ఇంకా ఇంకోసారి కూడా వస్తుంది చూద్దాం వాళ్ళు చూద్దాంలే అని గమ్మునైపోయినారు అది మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చింది అప్పుడు వీళ్ళంతా వచ్చి దాన్ని చూసినారు చూపించింది మా అమ్మ చూపించిందంట అప్పుడు ఇంకా భయం ఎత్తుకున్నది ఆమెకి ఇది పగబట్టినట్టుంది మా వాడి మీద ఇది ఏమో చేసేస్తుంది అని భయం ఎత్తిపోయింది ఆమెకి ఆ చూస్తానట్లే ఈ పామును వీళ్ళు ఏం చేసినారంటే పాము కనపడతారట్లే అమ్మ పిలిచి చూపించింది చూపిస్తానట్లే పైకి వెళ్ళిపోయి మళ్ళీ మాయమైపోయింది అందరు చూసినారు అందరు చూసినారు అందరు చూసినారు ఇప్పుడు కదా గోడల్లో ఎక్కడుందో వెతికినారు దొరకలే వెళ్ళిపోయింది లోపలికి ఎక్కడన్నా అంటే మా పల్లెల్లో ఇంటింటికి మధ్యలో రాళ్ళు అవి ఇవి ఉంటాయి ఉంటాయి కదా సందులో దూరం వెళ్ళిపోయింది వాళ్ళు రాళ్ళు పెరిగి చూసినారు అన్నీ చూసినారు దొరకలే వెళ్ళిపోయింది అప్పుడు మా నాన్నగారితో మా అమ్మ చెప్పింది నేను ఇంట్లో ఉండను బిడ్డకి బిడ్డకేదో జరుగుతుంది అని ఏమో గట్టిగా బండి పట్టుబడితే సరే ఎక్కడికి పోదామంటే ఈ ఊరిసి పెట్టి వెళ్ళిపోవాలని పెట్టింది అప్పుడు మమ్మల్ని మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని మా నాన్నగారు నేను పుట్టిన ఒకటిన్నర నెలకు ఏమో మదనపల్లి తీసుకెళ్ళిపోయాడు మదనపల్లెకు తీసుకుపోయి ఆడ ఫ్యామిలీ పెట్టుకున్నాడు పెట్టుకొని ఏదో ఆ పని ఈ పని చేసుకుంటే ఈ పల్లెలో కొన్ని ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి గింజలు వస్తాయి అవన్నీ పెట్టుకొని సంసారం చేసుకునే క్రమంలో ఒక తొమ్మిది సంవత్సరాలు మేము మదనపల్లిలో ఉండడం జరిగింది యాభై తొమ్మిది నుంచి అరవై తొమ్మిది వరకు అంటే మమ్మల్ని స్కూల్కి పంపించి చేసేవాళ్ళు కానీ నేను స్కూల్కి పోయేవాడిని కాదు అట్లా చిన్నప్పుడు మీకు పాము ఇన్సిడెంట్ అట్లా జరిగింది ఎస్ అది జరిగింది దానికి మళ్ళీ నాకు ఎవరికో స్వామికి చూపిస్తే పేరు పెట్టాలని చూపిస్తే ఈయన శివుడి అనుగ్రహంతో పుట్టాడమ్మా ఈయనకి శివుడి పేరు వచ్చేటట్లు పెట్టండి అంటే జంగ అంతే అప్పుడు శివజంగం రాజు అని పేరు పెట్టినారు శివజంగం రాజు మా నాన్న పేరు బసవరాజు నా పేరు శివజంగం రాజు అని పెట్టారు మెల్లమెల్ల జంగమయ్యింది అది జంగమయ్య కట్ అయిపోయింది అది అది అన్నింటిలో అలాగే ఉంది ఓకే అట్లా జరిగింది నా లైఫ్ ఏం జరిగిందంటే అక్కడ మేము చదువుకోవడానికి పంపించాడు మా అక్క చదువుకునేది కానీ నేను చదువుకోవాలా నేను ఊరికే చదువు ఊరికే స్కూల్కి పోయినట్టు పోయి ఇంటికి వచ్చేవాడిని తర్వాత ఆర్టీసీలో జాబ్ చేశాను తర్వాత ఆర్టీసీలో ఎప్పుడు ఇటు ఆర్టీసీలోకి ఎప్పుడు వచ్చానంటే ఆ నుంచి చదువుకోలేదు కాబట్టి మా నాన్నగారు మళ్ళీ పల్లెకి తీసుకొచ్చాడు వ్యవసాయం చేయించాడు రెండేళ్ళు వ్యవసాయం అయిపోయిన తర్వాత ఆ పల్లెలో అప్పుడు కూడా మళ్ళీ పాము వచ్చింది మా ఇంట్లోకి మా ముందరనే పోయేది అప్పుడు మేము వాళ్ళం కాదు అదే పాము పెద్దది అయింది అది ఎట్లే ఉంది మళ్ళీ ఆ రెండేళ్ళు ఉన్న తర్వాత మా అమ్మ మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చింది కానీ ఇది మనం అనలేదు అనుకున్నారు కానీ ఉండలేక మళ్ళీ టౌన్కి వెళ్ళిపోయాం టౌన్లో జీవించి పదేళ్ళు పల్లెల్లో జీవించాలంటే కష్టం కదా వాళ్ళకి అందుకని మళ్ళీ టౌన్ తీసుకెళ్తే రాయచూట్టుకు వచ్చి టౌన్లో ఉండిపోయి అక్కడ నేను స్కూల్కి పోలేదనే కారణంతో నన్ను ఒక మెకానిక్ షెడ్లో లో జరిపించాడు మా నాన్న ఆ మెకానిక్ షెడ్లో జరిపించిన దానివల్ల నేను ఆ మెకానిక్ నేర్చుకొని తిరిగి నాకు డ్రైవింగ్ లైసెన్స్ తెప్పించుకొని డెబ్బై ఐదు నుంచి నేను డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉంటూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి అప్పుడు నాకు చదువు కావాలనిపించింది డెబ్బై ఐదులో పదహారేళ్ల వయసులో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నేను గుడ్డివాణిగా ఉన్నాను వేసుకోవడానికి ప్యాంట్ వేసుకున్న అందంగా ఉన్నాను కానీ నేను ఎవరైనా ఈ బస్సు ఎక్కడికి పోతుందంటే నేను చెప్పలేను నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నేను దాన్ని ఎక్కలేను పదిహేడేళ్ళకి డ్రైవర్ అయినారు పదిహేడేళ్ళకి అయితే డ్రైవర్ నాకు పదహారు సంవత్సరాలనే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది ఓకే అప్పుడు చదువులే కానీ లైసెన్స్ మాత్రం పుట్టించిన నేను ఆర్టీఓతో కొట్లాడి ఇదే హైదరాబాద్లో హైదరాబాద్కి వచ్చి అప్పుడు తిరిగేవాడిని లారీలో మా రాయి ఒక ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు ఆయన పట్టుకోది గట్టిగా పదహారేండ్లకే పోతే పోయింది లేరా నా ఉద్యోగం పోతే ఇచ్చేస్తా అన్నాడు పదహారు ఏళ్ళకి ఇవ్వకూడదు పద్దెనిమిదికి ఇవ్వాలంటే పదహారుకి ఇచ్చాడు ఆయన మహానుభావుడు ఆ లైసెన్స్ మీద నేను డ్రైవింగ్ నేర్చుకొని ఒక డెబ్భై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు ప్రైవేట్ వెహికల్స్ లారీలు బస్సులు అన్ని తోలి ఎనభై ఐదులో ఆర్టీసీలో జాబ్ వచ్చింది ఆ ఎనభై ఐదు నుంచి జాబ్ ఎనభైలో ఎనభైలో మ్యారేజ్ అయ్యింది డెబ్బై ఐదులో చదువు నేర్చుకున్నాను నేనే హోమ్ స్టడీ నాకు అవసరమైనంత నేర్చుకొని నేను ఎనభై ఆరులో ఆర్టీసీలో ఎనభై ఐదు ఆర్టీసీలో చేరినప్పుడు ఎనభై ఆరులో మాకు ఒక డిపో మేనేజర్ వచ్చాడు రంగారావు గారని బ్రాహ్మిన్ మొట్టమొదట నేను అయ్యప్ప వేసా అయ్యప్ప మాల వేస్తే ఆయన ఏం చేశానంటే లీవ్ కోసం ఆయన దగ్గరికి సార్ ఒక ఏడు రోజులు లీవ్ కావాలి సార్ అయ్యప్ప కొండకెళ్తున్నాను అన్న సరే లీవ్ ఇస్తాను కానీ నువ్వు ఆ శబరిమకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నన్ను కలువు అన్నాడు ఎందుకు గలవమంటున్నాడు అని నాకు అర్థం కాలే మళ్ళా ఏడు రోజులు వెళ్ళొసి వచ్చాను కలిసాను డాక్టర్ని ఆ సార్ని కలిస్తే కూర్చోడినాడు పర్లేదు సార్ అన్న లేదు లేను కూర్చుంటే మాట్లాడతారు అన్నాడు మాకు అధికారి కదా డిపో మేనేజర్ అంటే సరే కూర్చున్నా కూర్చున్న తర్వాత అడిగాడు శబరిమలకి పోయి ఏం తెలుసుకొచ్చావు అని అడిగాడు ఏం లేదు సార్ అందరూ వేస్తుంటే నేను మా ఏం మార్పులు అని అడిగినాడు మార్పు ఏముంది సార్ అందు ఈ ఇన్ని రోజులు కొంచెం కర్మశిక్షణలో ఉన్నాము ఇరవై రోజులు తిరిగి మళ్ళీ శరా మామూలు అని చెప్పా అలాంటప్పుడు ఎందుకు వెయ్యాలి మాలా అని అడిగాడు అందరూ వేసారు కాబట్టి భక్తి మార్గం కాబట్టి వేసాను సార్ అన్న భక్తి మార్గం అంటే నిజంగా అది కాదు నువ్వెవరో చెప్పు అన్నాడు మొట్టమొదటి ప్రశ్న ఆయన ఏంది ఉన్నట్లుండేనా నువ్వెవరో అని అడుగుతున్నాడు అనుకున్నా నేను అడిగేది నీ పేరు అడ్రస్ ఊరు కాదు నువ్వెవరో చెప్పు అన్నాడు సార్ అది మీరే చెప్పండి సార్ నాకు ఇంక అంతకన్నా ఎక్కువ నాకేం తెలియదు అన్న ఏం చదువుకున్నావు అన్నాడు ఏం లేదు సార్ అన్న మరి నువ్వెవరో నీకు తెలియనప్పుడు మిగతా ప్రపంచమంతా నీకు తెలిస్తే ప్రయోజనం ఏముంది అన్నాడు నువ్వే నీకు తెలియకపోతే నీకు ప్రపంచం తెలిస్తే నీకేమన్నా ప్రయోజనమా అని అడిగాడు నాకు అర్థం కాలే ఆయన భాష సబ్జెక్ట్ లెక్క రండి సార్ చెప్పండి సార్ నాకు అసలు విషయం చెప్పండి అన్న నువ్వెవరు అంటే మళ్ళీ ప్రశ్నించాడు నువ్వెవరు ఇప్పుడు ఆ బట్టలు ఎవరు వే నా అన్న ఆ గడియారం ఎవరిది అంటే నాదేశారన్న ఆ చెయ్యి ఎవరిది అన్నాడు నాదేశారంట అంటే బట్టలు నువ్వు కాదు ఆ చెయ్యి కూడా నువ్వు కాదు శరీరం ఎవరిదే శరీరం కూడా నాదే నువ్వు కాదా అని అడిగినాడు శరీరం నేను కాదు సార్ శరీరం నాదే అన్నా ఇప్పుడు శరీరం నువ్వు కాదు ఇవి నాది నాది అంటున్నా ఆ ఎవరు నాకు చెప్పు అన్నాడు నువ్వు నాది అంటున్నావు కదా మరి నువ్వు ఎక్కడున్నావు శరీరం నువ్వు కాదు తల నువ్వు కాదు ఎవడు నువ్వు కాదు నువ్వెవరు అని ప్రశ్న చేసిన ఆ ప్రశ్నతో నా జ్ఞానోదయమే అండి ఓకే జ్ఞానోదయమే అప్పుడు ఆధ్యాత్మికత గురించి ఆయన మొట్టమొదటి విత్తనం నాకు నాటినాడు రంగారావు గారు అని ఆయన డివైన్ స్పిరిచువల్ మూవ్మెంట్లో ఉన్నాడు స్పిరిచువల్ మూవ్లో ఉన్నాడు రావత్ దగ్గర ఓకే ఓకే కడపలో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ అప్పట్లో ఎయిటీ సిక్స్లో ఓకే మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి అని అది మల్లెమాల కుటుంబానికి సంబంధించినటువంటి డాక్టర్ ఆయన అద్భుతంగా క్లాసులు ఇచ్చి అన్ని చోట్ల స్ప్రెడ్ చేసేవాళ్ళు అప్పట్లో నేను ఎవరి ఆరు విలేజెస్లో క్లాసులు పెట్టించినాము అప్పుడు రాయచోట్లో నలభై రెండు మంది తయారయ్యాము ఎడివైన్లో నలభై రెండు మంది తయారయ్యే ఒక గ్రూప్గా రెగ్యులర్గా ఎవ్రీ సండే క్లాసెస్ జరిగేవి స్కూల్స్లో హై ఓకే అయితే మొట్టమొదటిసారిగా అప్పుడు మీ లోపల ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస నేనెవరు నేనెవరు అని తెలుసుకోవాలి అనే అసలే నేను ఎవరు అన్న ప్రశ్న మీ లోపల మొట్టమొదటిసారిగా వచ్చింది దెన్ అప్పుడు మీరు డివైన్ సొసైటీలో ఉండి చేశారు అలా చేస్తూ చేస్తూ మరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అసలు మీరు ఈ ఆరోగ్యం గురించి ఎక్కువ టీచ్ చేస్తుంటారు క్లాసులు చెప్తుంటారు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు అసలు అప్పుడు రెండు వేల పది వరకు మేము ఆ మూమెంట్లో పనిచేసాం రెండు వేల పది నుంచి మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి మా డిఎం గారు యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఉన్నాడు తీర తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము క్లాసెస్ నడిపేవాళ్ళం వీడియోల ద్వారా గురువు గారి వీడియోస్ సీడీస్ వస్తూ ఉన్నాయి ఆడియో క్యాసెట్స్ వస్తూ ఉన్నాయి ఆ క్యాసెట్స్ పెట్టుకోవడం ఏ భాషలో ఉండేవి ఇంగ్లీషు హిందీ మీకు వచ్చేదా మరి మా హిందీ వచ్చు నేర్చుకున్నాను అందుకోసమే చెప్పే కదా రెండు వేల ఆ టైంలో నాకు హిందీ అవసరం పడింది హిందీ అనేది చిన్నప్పటి నుంచి నాకు బ్రహ్మతో పెట్టని విద్య లేదు ఎందుకంటే నాకు రాయచూట్ అంతా ముస్లింసే కాబట్టి నేను మాట్లాడితే ఆ డిపార్ట్మెంట్లో మొత్తం హిందీ వృద్ధే నేను ఏదైనా చేయాలనుకుంటే చాలా పట్టుదలగా చేస్తా అనమాట తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంతే అది ఏ పని అయినా సరే ఏ విషయమైనా తెలియదు దాన్ని క్షుణ్ణంగా లోతులు తెలుసుకోవాలి తెలుసుకోవాలనేది నా తపన అందుకే నా జిగ్నాస్ ఎక్కడి వరకు తీసుకుపోయిందంటే అది ఈ రెండు వేల సంవత్సరాల వరకు నేను బాగా అద్భుతంగా చేశాను శాకాహారిగా అద్భుతమైనటువంటి క్లాసెస్ కూడా అప్పట్లో స్కూల్స్లో కూడా చేశాం అప్పుడు అంత చేసి కూడా నేను రెండు వేల సంవత్సరాల్లో నేను డిస్కౌంట్ని అయినా టూ థౌజండ్లో టూ థౌజండ్లో ఎప్పుడైతే అయినా అంతవరకు నేను ఒక మెడిసిన్ తినలేదు ఆ వయసు వరకు అప్పుడు నా వయసు నలభై సంవత్సరాలు అంటే నాది నా యాభై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి రెండు వేల సంవత్సరానికి నలభై ఒకటి రన్ అవుతా ఉంది ఈ నలభై ఒకటి వరకు నేను నా జీవితంలో ఎప్పుడు మెడిసిన్ అనేది వాడలేదు ఈ రెండు వేల సంవత్సరాలు ఏమైందంటే ఎప్పుడైతే దీనికి దూరం అయ్యానో ఆధ్యాత్మిక దూరం దూరం దూరమైనానో అప్పుడే వెంటనే అల్సర్ స్టార్ట్ అయ్యింది లోపల అప్పుడు నాకు అసిటీ రావడము నా లైఫ్ స్టైల్ కొంచెం దెబ్బతినింది కొంతమంది నాకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు జరిగినాయి రెండు వేల నా రెండు వేల సంవత్సరాల్లో ఈ నేను చెన్నై తిరిగే దానివల్ల చెన్నై హైదరాబాద్ బెంగళూరు నైట్ ఎక్స్ప్రెస్ తిరిగేటప్పుడు ఎక్కువ మంది మా బస్సులో లగేజ్ పంపించేవాళ్ళు వాళ్ళ మెప్పు కోసం మేము పిలుచకుపోయి భోజనాలు పెట్టేవాళ్ళు డిన్నర్లు పెట్టేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు రిచ్గా మేము ఆ రిచ్నెస్లో పడిపోయినాం మళ్ళీ చూడండి ఈ డివైన్ స్పిరిచువల్ మూవెంట్కి దూరం అయ్యి ఆ రిచ్లో పడిపోయి మళ్ళీ శరీరాన్ని రెచ్చగొట్టాము కొన్ని చేయకూడని పనులు కూడా చేసాం ఆహార విహారాల పట్ల మళ్ళీ వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ లేక రావడము మందు తాగడము ఇవే చేయకూడనివంటే ఆల్రౌండర్గా అనమాట సిగరెట్ సిగరెట్ కూడా నేను ఎనభై ఆరులో సిగరెట్ మానేశాను స్పిరిచువల్ మూమెంట్ లేకొచ్చినాక ఎనభై ఐదు నవంబర్ పదహారు తేదీ మానేసా సిగరెట్ డైరీలో రాసి దానిలో మొదలు పెట్టినారు మళ్ళీ ఇక్కడ వచ్చి బార్లో మొదలు పెట్టా ఎప్పుడైతే ఇవన్నీ మన దగ్గరికి వచ్చినాయో వెంటనే లోపల నుంచి మొత్తం అన్నీ క్రియేట్ అయినాయి అల్సరు కిడ్నీలో స్టోను పైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత షుగర్ వచ్చేసింది రెండు వేల రెండులోనే షుగర్ స్టార్ట్ అయిపోయింది రెండు వేల రెండు స్టార్టింగ్లోనే డయాబెటిక్ త్రీ హండ్రెడ్తో బ్యా స్టార్ట్ చేసాం దాన్ని అయిన తర్వాత అన్నిటికీ మందులు వాడుతూ వాడుతూ రెండు వేల నాలుగులో నాకు టోటల్గా కొలాప్స్ అయిపోయింది బాడీ రెండు వేల నాలుగులో కొలాబ్స్ ఎప్పటికీ రెండు వేల నాలుగు మే కరెక్ట్గా ఇది కూడా మే వస్తా ఉంది అలాంటి సమయంలో కొలాబ్స్ అయ్యి మద్రాసులో ఆన్లైన్ సిక్ అయ్యా లేని పరిస్థితి బెడ్ మీద నుంచి అన్ని ఇద్దరు బట్టి లేపి నిలబెట్టినారు డ్యూటీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం దిక్కు తెలియక ఫోన్ చేసిన అపోలో హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా కార్లో వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశారు ఏమైంది లంబార్ డిస్క్ అని చెప్పా కదా లంబార్ డిస్క్లు కొలాబ్స్ అయ్యి ఐదేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి మందులు వాడు డిస్క్లు అంటే వెనకాల వెనకాల వెన్ను పూసలు ఉంటాయి అవి ఆ డిస్క్లు ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినా నేను నా సిట్టింగ్ ఎప్పుడు ఎక్కువ కూర్చొని డ్రైవింగ్ చేయాలి కదా మనం తినేది తాగేది అలవాట్లు వేరే దానికి మళ్ళీ మందులు వేరే ఈ మందులు మెడికల్ కాంపౌండ్స్ అంతా బాడీలో డిపాజిట్ అయినాయి ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను మెడికల్ స్టోర్ కూడా పెట్టింది అందుకే ఫ్రీగా పెట్టినారా మందుల కోసమే మీరు మందులు తింటే మెడికల్ షాప్ మెడికల్ షాపే పెట్టినాయి ఆరు వేలు అవుతున్నాయి రైట్గా నెలకు ఆరు వేలు అవుతాయి

మన కోసం మనం మందులు కావాలంటే షాప్ పోయి కొనుక్కొచ్చుకుంటాం కానీ షాప్ ఎందుకు పెడతాం డబ్బులు కావద్దు నాకు వచ్చే జీతం ఎనిమిది వేలు ఎనిమిది వేలలో నేను కుటుంబాన్ని పోషించుకోవాలన్నా నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు పిల్లలు ఒక అమ్మ ఇద్దరు ఎస్ ఓకే ముందు భార్యకి పిల్లలు లేరని చెప్పేసి మా తమ్ముడు ఒకటి ఉంటే వాడిని పోషించుకుంటానే తమ్ముడు చనిపోయాడు చూసే సూసైడ్ చేసుకుని తొంభై మూడులో నైంటీ త్రీలో అప్పుడు మా పేరెంట్స్ బలవంతని మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు నేను ఒక పేదంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమెకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండు వేల ఎనిమిది నైంటీ ఎయిట్లో ఒక అమ్మాయి నైన్ టూ థౌజండ్ టూలో ఒక అబ్బాయి పుట్టాడు ఓకే వీళ్ళిద్దరూ నా మా సంతానం రెండవ భార్య సంతానం అలా అందరం కలిసే జీవిస్తున్నాం ఇప్పుడు కూడా ఆ రెండు అప్పుడు ఇద్దరు బార్య ఫైవ్ సెకండ్ ఫైవ్ అందరికి కలిసే ఉంటాయి ఎస్ ఎస్ ఇప్పటికి కూడా అమ్మలేదు అట్లా ఉండదు ఏమి ఉండవు బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అందుకే కదా ఎంత హ్యాపీగా ఒక్క ఒక్కో భార్యనే కదా ఇద్దరితో బాధ గ్రేటే మా అమ్మగారు ఓల్డ్ ఏజ్ పీపుల్ కాబట్టి నేను ఇంకా మందులు అవసరం అని చెప్పేసి మందుల షాప్ పెట్టినా మా అపోలో మేము ఫ్రెండ్షిప్ చేసిందే అపోలో హాస్పిటల్ వాళ్ళతో వాళ్ళందరూ ఏం చేశారంటే ఎందుకు నా ఎన్ని బాధలు ఎందుకు మందులు ఎన్ని తినేయాలి కదా అని పెట్లా మెడికల్ స్టోర్ పెట్టుకో బాగా జరుగుతుంది ఫీచర్లో నీకు ప్రాఫిట్ కూడా ఉంటుంది ప్లస్ నీ మందులు ఖర్చు వెళ్తుంది నా మందులు ఖర్చు వెళ్ళిపోతుంది అని చెప్పారు ఐడియా ఇచ్చారు ఇంట్లో నాలుగు మందులు తినే మెడికల్ షాప్ మనమే పెట్టుకుందాం అనుకుంటున్నాను మేము దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అరేంజ్మెంట్స్ అంతా మేము చేస్తాం నువ్వు ఇన్వెస్ట్ చేసుకో అన్నారు మేము ఇంకా కొంచెం పర్సెంటేజ్ మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాంలే అన్నారు సరే అని చెన్నై నుంచి మనుషులు పిలిపించి చెన్నై నుంచి తమిళనాడు వాళ్ళని పిలిపించి దాన్ని ఫర్నిచర్ తయారు చేసి ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని బస్ స్టాండ్ ఏరియాలో మెడికల్ స్టోర్ పెట్టాం పెడితే వాళ్ళు కూడా పార్ట్నర్స్గా ఉన్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడులో విడిపోయినారు మా వద్దులేనా మీరే పెట్టుకోండి మీ ఊరే కాబట్టి మీరు వచ్చి తిరగాలంటే కష్టంగా ఉంటుంది మంచి మనుషులు ఇద్దరు పెట్టుకోండి ఒక షిఫ్ట్ ప్రకారము అని చెప్పేసి ఇప్పుడు అపోలో స్టైల్లో మెడికల్ స్టోర్ పెట్టాము అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ ఏసీగా కౌంటర్ అచ్చా అట్లా పెట్టాము దానికి ఎనిమిది లక్షలు ఖర్చు అయ్యింది దానికి కానీ కౌంటర్ నాకు బాగా కరెక్ట్గా రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి పదివేలు జరుగుతుంది కౌంటర్ పదివేలు కౌంటర్ జరుగుతుందంటే మెడికల్ స్టోర్లో కంపల్సరీ మీకు థర్టీ పర్సెంట్ మినిమం ఉంటుంది థర్టీ పర్సెంట్ పదివేలు జరుగుతుంది టెన్ థౌసండ్ జరుగుతుంది అంటే రోజు మూడు వేలు ప్రాఫిట్ మందులు ఎన్నిపోతాయి మనకి నెలకు ముప్పై వేలు అయినా మీకు మీ మందులకు పదివేలు పోయినా ఇరవై వేలు లాభమే కదా సో అట్లుంది లైఫ్ స్టైల్ కానీ ఇక్కడ ఇక్కడ ఏమైంది శరీరము శిథిలమైంది రెండు వేల నాలుగుకి శిథిలమైంది తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళంతా పిలిచిపోయి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలంటే లేదు బాబు నేను చేయించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అది రెండు వేల నాలుగులో ఆ విధంగా జరగడం వల్ల మే నెలలో నేను పదిహేను రోజు పది రోజులు కొంచెం రెస్ట్ తీసుకొని తిరుపతికి వచ్చి నిలబడిపోయినా రాయచూటికి పోకుండా తిరుపతిలో కొన్ని హాస్పిటల్స్ అనేవి తిరిగిన డాక్టర్లందరూ అడిగిన మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిందే అన్నాడు డాక్టర్లు సరే అని ఒక మా డాక్టర్ సలహాతో రాయచూటి సలహాతో ఆయన ప్రొఫెసర్గా ఉన్నాడు స్విమ్స్లో తిరుపతి స్విమ్స్లో ఆయన తప్పకుండా చేసుకుందాం ఇంకా పాత టెక్నాలజీలో ఉన్నావు నువ్వు చేసేసుకుంటా బాగుంటుంది అన్నాడు సరే ఇంక ఎవరి దగ్గర చేసుకుంటే మా ఫ్రెండ్ ఉండను నేను చెప్తానని ఆయన సుధాకర్ రెడ్డి గారు న్యూరో సర్జన్ ఆయన రియాలో పనిచేస్తాడు ఆయన చెప్పాడు ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన రెండు వేల నాలుగు జూన్ పదకొండో తారీఖు నాకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ అంటే నాకు డయాబెటిక్ ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్ చేసి చేయడానికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టింది ఆపరేషన్ అయిన తర్వాత ఐదు రోజులకు ఎక్స్రే తీసి ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ త్రీ త్రీ మంత్స్ తర్వాత రివ్యూ చేయాలా అన్నాడు మరి అంతవరకు నేను ఎట్లా నడవగలను అంటే లేదండి బెడ్లో ఉండాలి వీలైతే మీకు ప్రయత్నం చేయొచ్చు నడవడానికి త్రీ మంత్స్ బెడ్లో ఉండాలి అన్నాడు సరే ఎట్లా మరి నా పరిస్థితి అంటే ఏం చేయలేం సార్ ఇంకా మేము కొన్ని అలా జరుగుతాయండి లక్ష కోటి జరుగుతాయి ఎట్లా అంటే అంటే లక్ష కోటి నాకే బొంపడదా తగిలిందా అని చెప్పిన ఏమనుకోవద్దండి సార్ జరుగుతాయి మేము మళ్ళీ రివ్యూ చేస్తాము రెక్టిఫై అవుతుంది అన్నాడు నిజంగా రెక్టిఫై అవుతుందా అన్న చెప్పలేము సార్ మీకు తెలియదేముంది మెడికల్లో ఆపరేషన్ సక్సెస్ అయితే ఓకే ఇప్పుడు కాలేదు గట్టా అప్పుడు అవుతుందని గ్యారంటీ ఏంటి అవునులే అంటే కొన్ని అవుతాయి పేలు అప్పుడు కావచ్చు కాకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మేమైతే గ్యారంటీ లేదు లేదు అన్నాడు ఇంకా ఎప్పుడు ఎందుకు తీసుకోవాలని నేను అన్నా మీ ఇష్టం అన్నాడు మందులు రాశాడు మూడు నెలలకి ఈ పని చేస్తాయా అన్న పని చేయసారి మీకు తాత్కాలికంగా మీకు ఉపశమనం కోసం అన్నాడు అప్పుడు నాకు ఆ మందుల గురించి పూర్తిగా తెలియదు కదా ఆ రోజు ఏం చేశానంటే సరే ఈ రోజు నుంచి మందులు తినను సార్ నేను మీరే తీసుకోండి నాకు అవసరం లేదు ఈ రోజు నుంచి మందులు వాడను జీవిస్తే జీవిస్తా మొండి నా దగ్గర ఉన్న మొంటింది అదే ఎందుకంటే నేను చెప్పాను కదా ఏదైనా పట్టుకుంటే వదలను మళ్ళా అని నేనేం చేశానంటే నాకు అర్థమైపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అంటా అనేట్లే అర్థమైపోయింది ఇంకా ఇది మందుల వల్ల కూడా బాగా అయ్యే ప్రసక్తి లేదు వాడి మళ్ళీ ఆపరేషన్ చేస్తేనే అవుతుంది అని అనుకున్నాను ఆ రోజు కానీ నేను ఆ మాట చెప్పేసిన తర్వాత సరే మీ ఇష్టం అన్నాడు నేను కారు ఒకటి తెలిపించుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో అది కూడా లోన్ పెట్టి ఇల్లు కట్టింది అప్పుడు మా ఇంట్లో పైన ఒక రూమ్ వేసి ఇల్లు రెడీ చేసినాం ఆ రూమ్లో నన్ను పైన పెట్టేసినారు ఒక టీవీ పెట్టించినారు ఒక బిందె నీళ్ళు పెట్టించినారు కింద సంసారం చేసుకుంటున్నారు మా వాళ్ళు పెట్టుకొని అలాంటి సమయంలో నన్ను కడచూపు చూసిపోయేదానికి మా బంధువులు స్నేహితులు అంతా మొత్తం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో రొటీన్ అయిపోయినారు చూసిపోదాం పలకరించి అందరు పలకరించిపోదామని అంతకుమించి పలకరించి వీడు అప్పు అడుగుతాడని ఎవరు రారు ఇంకా మన దగ్గర సోర్సెస్ లేవు కదా ఒక మెడికల్ స్టోర్ సోర్సెస్ ఏ ఉంది అప్పుడు నేను మందులు తిన్నాని ప్రతిజ్ఞ చేసేసిన ఇప్పుడు మా వాళ్ళంతా గట్టిగా రా నో వర్క్ నోపోయాయి ఆర్టీసీలో ఓకే మన లీవులు మహా అంటే మూడు నెలలు ఉంటాయి బ్యాలెన్స్ ఆ మూడు నెలలు శాలరీ ఇస్తారు హాఫ్ శాలరీ ఆ తర్వాత నో వర్క్ నోపే కింద పెట్టేస్తారు సిక్కులో పెట్టేస్తారు ఆబ్సెంటిజం కింద పెట్టేస్తారు కాబట్టి మన లైఫ్ స్టైల్ ఇంకా మెడికల్ స్టోర్ నడుస్తూ ఉంది నేను ఆ రోజు మందులు తినని ప్రతిజ్ఞ చేసిన ఏం చేయాలని నాకు అర్థం కాలే మా వాళ్ళంతా కొట్లాడుతుంది ఆ మీద మందులు తినవు ఆరోగ్యం బాగా కాదు ఆపరేషన్ చేసుకుంటే చేసుకొని అంటావు ఎందుకు వచ్చింది నీకు ఇంత సడన్గా ఆలోచన అన్నారు ఇప్పుడు కాలేదు కదా మళ్ళీ అప్పుడు మళ్ళీ అవుతుందని గ్యారెంటీ ఏమి అన్నారు పోనీ అవుతుంది ఏదో ప్రయత్నం చేయాలి కదా అన్నారు ప్రయత్నమే చేయకుండా నువ్వు మళ్ళీ కాదని నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు అన్నాడు ఏమో నాకు నమ్మకం లేదు నేను చేసుకోనన్నా సరే నీ ఇష్టం మేమేం చేయలేమన్నారు నా మాకు డాక్టర్లు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మెడికల్ స్టోర్ పెట్టాం కాబట్టి వాళ్ళందరూ వచ్చి చెప్పినారు ఇంటికి వచ్చి లేదు సార్ నేను మందులు తినను ఏమైపోయినా పర్వాలేదని చెప్పిన నీ కర్మబ్బా మేమేం చేయలేమన్నాడు మళ్ళీ ఈ ఒక నెల రోజులు అందరూ పోయే వాళ్ళంతా వెళ్ళిపోయినారు మళ్ళీ ఒక నెల గడిచింది జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ వస్తూ ఉంది నా బర్త్డే డేట్ ఉంది ఆగస్ట్ పదహైదు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఏమైందంటే పౌర్ణమి వచ్చింది ఆ పౌర్ణమి రోజు ఎందుకో నేను ఎందుకో నాకు ఏది ఏం బుద్ధి వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ పౌర్ణమి రోజు కళ్ళు మూసుకొని ఇలా ఇలా పడుకున్నా అనమాట ఈజీ ఈజీ చీరలు పడుకోనుంటే అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి వెనక్కి తిరిగి చూడు ఒక ఆయన శబ్దం వినపడుతుంది కానీ నాకు నిద్రపోతున్నా బాగా ఆ వెనక్కి తిరుగు చూడంటే నేను వెనక్కి చూడలేను అని చెప్పా మరి వెనక్కి చూడు అంటే దాని అర్థం ఏదో అనుకున్నాను నేను అంటే నువ్వు గతంలో ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అని మళ్ళీ శబ్దం వచ్చింది గతంలో అంటే నువ్వు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కింద ఎలా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ నీ పరిస్థితి ఏంటి ఇలా అయింది అని దాని అర్థం నాకు అర్థం కాలేదు అప్పుడు ఒకసారి గతాన్ని చూసుకోనింది నాకు వినపడుతుంది కానీ కనపడడంలే నీకు మళ్ళీ జీవించే అర్హత ఉంది అనింది నువ్వు బాగా జన్మ మళ్ళీ పునర్జన్మ ఉంది నీకు నువ్వు చనిపోతానని అనుకుంటున్నావు నువ్వు చనిపోవు నీకు పునర్జన్మ ఉంది అనింది అక్కసారిగా డిగ్గున మెలకు వచ్చేసింది మెలకు వచ్చి చూస్తే ఇటు ఒకటి ఎవరు లేరు కళ్ళల్లో నీళ్లు దిగిపోతాను కిందికి ఏమి తప్పు చేశాను నేను నా జీవితం ఇంత అద్భుతంగా నడిచేటువంటి సమయంలో నేను ఎందుకు ఇంత దీన్ని నాశనం చేసుకున్నా ప్రకృతికి దగ్గరైన వాడిని ప్రకృతితో అన్నీ కలిపేవాడిని అంటే మంచి ఆహార విహారాలు ఇలా జీవించేవాడిని నాలుగు సంవత్సరాలు దూరమైన తర్వాత నేను ఎందుకు ఇన్ని పొరపాట్లు జరిగిపోయినాయని అప్పుడు నాలో నేను అలాంటి ఇలాంటి పశ్చాత్తాపం కాదు ఒక గంట సేపు నన్ను ఎవడు ఆపేవాడు లేడు ఉండదు నేను ఒకడిని అక్కడ మా వాళ్ళంతా కింద ఉండరు అప్పుడు తెల్లవారుజాము నాలుగున్నర టైం అట్లే కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయి నా నోట్లు ఎగిపోతున్నాయి ఇక్కడ పోతున్నాయి అలాగే కళ్ళు మూసుకొని తదేకమైన స్థితితో ఉండిపోయినా నాకు దీనికి సమాధానం కావాలి ఏం ప్రశ్న అంటే అప్పుడే వేసా సుప్రీం సోలుకు ప్రశ్న ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాయి కానీ ఇంత తెలిసిన మానవ జన్మ గొప్పది అంటున్నారు ఇంత ఒక గొప్ప జన్మకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఎన్ని రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి దీనికి నాకు ఆన్సర్ కావాలని సుప్రీం వేశా వేశారు వేస్తే ఒక పదిహేను రోజులకి ధ్యానం చేయంగా చేయంగా ఆ ధ్యానంలో పూర్తి నిమగ్నం అయిపోయినా తిరిగి మళ్ళీ అమావాస్య దగ్గరకు వచ్చే లోపల ఆన్సర్ వచ్చింది నువ్వు ప్రకృతితో కలిసి ప్రయాణం చేయమని ఓకే లోపల నుంచి వచ్చింది ఎస్ ప్రకృతితో కలిసి ప్రయాణం చేయమని అప్పుడు నేను ప్రకృతిలోకి ప్రవేశించడం యాసల్ జర్నీ యాసల్ జర్నీ ద్వారా పశుపక్షాలతో మాట్లాడము సముద్రంలోకి వెళ్ళడము అంతరిక్షంలోకి వెళ్ళడం సూర్య చందుకు వెళ్ళడము అన్ని కక్షలు తిరుక్కోవడము అలా జరిగింది పదిహేను రోజులు ట్రావెల్ జరిగింది ఈ పదిహేను రోజుల ట్రావెల్లో అద్భుతమైనటువంటి ఆ జంతువులు ఆ పక్షులు మన వాటి దుఃఖాలు వాటి ఎలా జీవిస్తారు అనేది మీరు లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములకండి పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ డబుల్ జీరో డబుల్ నైన్ త్రీ టూ ప్రకృతికి మమేకమై ఉన్నాయి ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నాయి ఒక మానవుడు ప్రకృతికి చెప్తున్నాయి మీరంతా ప్రకృతికి దూరమైనారు మీ జ్ఞానం వల్ల కానీ మా జ్ఞానము ఇంతవరకే ఉంది నాకు ఏం నిర్ణయించబడిందో దానికి మేము కట్టుబడి జీవిస్తున్నాం అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది అరకపక్వమే అమృతాహారము అగ్నిపక్వమే మృతాహారం అని అర్థమైంది ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే ఏ పుస్తకం చదవలే నేను నాకు పుస్తకాలు చదివేంత జ్ఞానం కూడా లేదు ఓకే ఏ పుస్తకం చదవాలి ఎవరు చెప్పలే కానీ అప్పుడు తెప్పించా ఆ చరక సంహిత ఆయుర్వేదము ఈ పుస్తకాలు తెప్పించి అప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్నాను దీనికి దానికి ఏం కంపారిజన్ అని నేచర్ క్యూల గురించి నాకు అర్థమైంది ప్రకృతితో మమేకమై ఉంటే మీకు ఏమేమి లాభాలు వస్తాయి ప్రకృతి మీకు అనుసంధానం పరుచుకుంటే ప్రకృతికి శరీరానికి ఉన్న సంబంధాలు ఏంటి ఈ సంబంధాలన్నీ నాకు అప్పుడు అర్థమైంది అవన్నీ చరక సమేతలో ఉన్నాయి చరక సంహేతలో ఉన్నాయి ఇంకా వేరే నేచురోపతిలో కూడా ఉన్నాయి కానీ దానికన్నా ఎక్కువ నేను కనెక్ట్ అవ్వడం వల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఇవి నిజమే అని నిర్ధారణ చెంది తొంభై రోజులు షెడ్యూల్ వేసుకున్నాను మీద దీనికంత పెద్ద చరిత్ర ఉంటుంది ఈ తొంభై రోజుల షెడ్యూల్లో నేను డెబ్బై రెండు రోజులకు అద్భుతంగా తయారైన ఆ రోజులు రోజులు షెడ్యూల్ అదే అరకపక్వం అంటే అగ్నిపక్వం కాకుండా అంటే పొయ్యి మీద పెట్టినవి కాకుండా పచ్చి కూరగాయలు పచ్చి ఆకులు పచ్చి కాయలు జ్యూసులు పళ్ళు డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు రోజులు అంటే ఐదు రోజులు ఫుడ్ రెండు రోజులు అంకం ఫైవ్ డేస్ రా ఫుడ్ డేస్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అది నా అప్పుడు నా బరువు ఎనభై రెండు కిలోలు బెడ్ మీద ఉన్నా కరెక్ట్గా నలభై రోజుల్లో ఇరవై రెండు కేజీల శరీరాన్ని వదిలించేసా మోషన్స్ వామిటింగ్స్ తట్టుకున్నా నేను డైరీలు రాసిన ఇది దాకా కొనసాగిస్తాను నేను మధ్యలో చనిపోయిన డైరీకి బాధ్యుడిని నేనే అని నేను పట్టుబడితే వదలనని చెప్పాను కదా అది ఏమన్నా అయిపోయినాయి ఇంట్లో వాళ్ళు కొట్లాడినారు బలాడు చేశారు డాక్టర్లు వచ్చి తిట్టినారు అరిచినారు నువ్వేందో ధ్యానం అంటావు ఎవడో చెప్పినాడు అంటావు ఎవడో వెనకలు వచ్చి చెప్పినాడంటావు ఏమైనా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇవన్నీ చాలా జరిగిపోయినాయి బంధువులు చుట్టాల దగ్గర ఏ చెప్పినా వినలా ఇన్ని రోజులు మీకోసం ఈ రోజు నా కోసం జీవిస్తున్నా నేను లేచిన తర్వాత మళ్ళీ మీకోసం నేను ముందుకొస్తా అంటే వాళ్ళు నమ్మల సో ఓకే వదిలే డెబ్బై రెండు రోజులకు అద్భుతంగా నేను ఒక కొత్త పెళ్లి కొడుకులాగా ఇరవై ఆరు నేను శరీరం ఉందో అట్లా వచ్చింది అప్పుడు డాక్టర్లు అంతా పరిగెత్తా వచ్చినారు బ్లడ్ అనాలసిస్ తీస్తామన్నారు తీసుకో అని చెప్పిన తీస్తే పదహారు సంవత్సరాల వయసులో ఉన్నవాడి యొక్క బ్లడ్ అనాలసిస్ ఎట్లుందో అట్లా ఉంది జంగమయనేకో అని అడిగినారు బాగున్నాయా ఏం లేవు నో మెడిసిన్ ఆ రోజే మానేసే కదా మొత్తం పోయినాయి షుగర్ అన్నీ వెళ్ళిపోయినాయి శరీరం శుద్ధ పరిశుద్ధంగా అయిపోయింది శరీరం ఎంత అయిపోయింది ఆ రక్తం అనాలసిస్ కూడా చెప్తున్నాయి వాళ్ళకి ఏం చేసేవా అన్నాడు ఏం చేయలేదు సార్ సత్యం అని చెప్పాను ఏంటి సత్యం అన్నాడు ఏమీ లేదు సార్ ప్రకృతికి శరీరానికి ప్రకృతికి పరమాత్మకి ఎంత దగ్గర సంబంధాలు ఉంటాయో అంత దగ్గర సంబంధము స్థూల ప్రకృతికి సూక్ష్మ ప్రకృతికి ఉంటుంది సార్ ఇది తెలుసుకున్నానని చెప్పాను అటు పంచభూతాల ధర్మాలు ఇటు శరీర ధర్మాలు వీటి వీటన్నింటినీ అనుసంధానం చేశాను అంత సరిపోయింది అని చెప్పాను ఆ రోజే చెప్పాను నేను ఈ రోజు నుంచి నేను మెడికల్ స్టోర్ అమ్మేస్తున్నాను అని ఎస్ ఎందుకు అన్నారు మా ఇంట్లో వాళ్ళకి బాంబు పడిపోయింది మంచిగా మా వాళ్ళకి పడింది నువ్వు ఉద్యోగం చేయలే జీతం రాలే ఎంతవరకు మెడికల్ స్టోర్ కూడా ఎత్తేస్తావా రోజుకు మూడు వేలు రెండు వేలు వస్తావు ఉంది దాన్ని ఎత్తేసి ఏం చేయాలనుకున్నావు నేనేమి చేయను ఉద్యోగం ఇవ్వతా మళ్ళీ డ్రైవింగ్ చేస్తా పోషిస్తాను నేను ఏదో విధంగా తీసేద్దామని మెడికల్ నేను తిన్నాను కాబట్టి ఎవరికి అమ్మకూడదు ఇది నా ధర్మం సత్యం అర్థమైన తర్వాత నేను చేయని పని ఇంకొకరితో ఎలా చేయిస్తాను తప్పు కదా ఇప్పటికే నేను ఎన్నో చేసిన పాపాలకి పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తం పొంది నేను పరిహారం చేసుకున్నా నేను తెలుసుకున్నా ఏందో అనేది ఇప్పుడు నేను తెలుసుకుంది కూడా ప్రయోజనం ఏముంది ఇంకా మెందే మందు షాప్ పెట్టడము మందులందరికి ఇవ్వడము వాళ్ళ శరీరాలని నేను మందులు పాలు చేయడము కరెక్ట్ కాదు కదా నేను చెయ్యను ఒక సంవత్సరం బట్టి నాకు మెడికల్ స్టోర్ తీయాలంటే ఇంట్లో ప్రాబ్లమ్ కూడా సెట్ అయిపోయింది అంతా అయిపోయింది ఏం లేదు ఇంకా స్కాన్ చేసి చూసినారా టోటల్గా చేశారు నేను ఆసనాలు వేశాను చూపించాను బరువులు ఎత్తి చూపించాను స్టెప్స్ నాలుగు స్టెప్స్ ఎక్కి దూకడం చూపించాను నా శరీరం నాతో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నాకేమి భయమేగా అని అప్పటి నుంచి ఈ అర్కపక్వం గురించి నేను అందరికీ చెప్పుకుంటూ ఆహారం ద్వారా శరీరం అర్క అర్కపక్వ అర్కం మీన్స్ సూర్యుడు అర్కం సూర్యుడు అర్క అంటే సూర్యుడు సూర్యుడి చేత పక్కుడిన ఆహారం పండించబడింది అది సూర్యుడి చే చేతులు తింటున్నాయి దాన్ని ఉడకబెట్టింది కాదు అగ్నిపక్వమే మృతాహారం అగ్నికున్న గుణం ఏంటి ప్రతిదాన్ని కాల్చి చంపేస్తుంది అంతేనా సూర్యునికుండ గుణం ఏంటి చనిపోయేటువంటి విత్తనానికి జీవం పోస్తుంది కదా మరి తన జీవం పోస్తుంది ఇది జీవాన్ని హరిస్తుంది మరి ఇప్పుడు మనం అంత తినేదేది మృతాహారం అంతే నా సబ్జెక్ట్ అంతే అర్కపక్వమే అమృతాహారము అగ్నిపక్వమే మృతాహారం అనే దాని గురించి ఆ సబ్జెక్ట్ మీద అందరికీ బాగానే ఉంటది కదా సార్ ఇప్పుడు మరి ప్రకృతి ఇన్ని రుచులు ఇంత ఎందుకు ఇచ్చింది ఇన్ని అందుకే మానవ జన్మ ఇంత చంచలత్వానికి గురైంది మానవ మధ్య మేధస్సు అంటే సప్త ధాతువుల్లో ఒక ధాతువు మేధస్సు ఉంది రసము రక్తము మాంసము మజ్జ మేధ అస్థి శుక్రేధ కూడా మేధ ధాతువుల్లో మేధస్సు రక్తం అంటే ఫిజికల్గా కనిపిస్తుంది అవును మజ్జ అంటే ఫిజికల్ కనిపిస్తుంది రక్తము మజ్జ రసం ముందు మనం తిన్న ఆహారం రసంగా తయారు చేస్తుంది పొట్ట రసంగా మారిన తర్వాత రక్తంగా మార్చుకుంటుంది రసం రక్తం అవుతుంది ఎస్ ఆ రక్తము ఈ ఆరు ఆరుధాతులను సృష్టించుకోవడానికి రా మెటీరియల్ రసం రసం అనేది రసం నుంచి మజ్జ కూడా తయారైతుంది మజ్జ మేధస్సు అంటే ఆలోచన శక్తి దానికి కూడా ఆహారం కావాలి కదా కావాలా ఆహారం లేకుంటే ఎట్లా పని చేస్తుంది ఇప్పుడు మీ మైక్ పని చేయాలంటే మీకు పవర్ వద్దా అవును ఆంపిల్ పేర్లో ఉంటే చాలా పవర్ భోజనానికి మేధస్సు కూడా సంబంధం ఉందా తప్పకుండా అదే కదా అందుకే కదా మీ తమో గుణాలు రజోగుణాలు పెట్టేది తమో గుణాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీ ఆహారం ద్వారా కాబట్టి మనకు భగవద్గీతలో కూడా ఏముంది మానవ ఆహారం ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం ఇది మానవుడి ఆహారం ఇది నైవేద్యం ఇది ఎందుకంటే మానవుడు దైవలోకాల నుంచి వచ్చాడు కాబట్టి ఇతను తీసుకోవాల్సింది అంటే మధురమైన పదార్థాలు మధురంగా ఉండాలి మాధుర్యంగా ఉండాలి అందుకని మధురమైన పదార్థాలు పళ్ళని ఇచ్చింది రైట్ సార్ అయితే చాలా మందికి ఉంటుంది అంటే ఈ రేపటి నుంచి రాడా తీసుకోవాలా పండ్లు తినాలా రెండు పూటల పండ్లు తిందాము ఎస్ మధ్యాహ్న పూట ఎందుకు వచ్చింది ఆయుర్వేదం మధ్యలే కంటే ఈ రసలు ద్రష్టలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఇంత డెప్త్ లేక మానవుడు వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి మధ్య మార్గంగా ఆయుర్వేదం ఒకటి వచ్చింది ఒక శాస్త్రీయమైన వంటల విధానం వచ్చింది ఈ విధంగా వండుకోవచ్చు మళ్ళీ అంటే శాస్త్రీయమైన వంటలు అంటే మన జఠరంలో ఉన్నది ముప్పై ఆరు డిగ్రీ సెల్సియస్ వెదర్లో ఉన్నది ముప్పై ఆరు డిగ్రీ సెల్సియస్ ఇక్కడ ముప్పై ఆరు డిగ్రీ సెల్సియస్ ఉంటా ముప్పై ఆరే ముప్పై ఆరు ఈ పొట్టలో ఈ ముప్పై ఆరు డిగ్రీల్లోనే మీ ఆహారం కుకింగ్ అవ్వాలా ఎప్పుడు కాన్స్టెంట్గా ముప్పై ఆరు మెయింటైన్ అవుతుందా అవుతుంది కంపల్సరీ ఎప్పుడు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వల్ అవర్స్ మాత్రమే సూర్యుడు ఉన్నంత వరకే థర్టీ సిక్స్ డిగ్రీస్ మీకు వెదర్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అదే టెంపరేచర్ మీ బాడీ మెయింటైన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి అబ్బా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది పంచభూత తత్వం మీ శరీరం పంచభూతాత్మకం అంటారు దీన్ని ఈ పంచభూతాత్మకం కాబట్టి పంచభూతాలలో బాహ్యం లేదుందో లోపల అదే ఉంది లోపలేదు ఉందో బయట కూడా అదే ఉంది అందుకే దీన్ని చిదాకాశమే ఘటాకాశము ఘటాకాశమే చిదాకాశం అంటారు అందుకే బ్రహ్మాండమే పిండాండము పిండాండమే బ్రహ్మాండం అంటారు అహం బ్రహ్మాసం అంటే అంతా నేనే నేనే అంతా అని ఇవన్నీ చూపిస్తాయి మీకు కానీ మీరు వెళ్ళడం నేర్చుకోవాలి బయట ఏముందో లోపల ఏముందో తెలుసుకోవడానికి కంపారిజన్ కానీ సార్ చిన్నప్పటి నుంచి తిన్నాం కదా రొట్టె తింటివి మంచి మంచి కూరలు తింటివి తెలియదు పిజ్జా తింటివి బర్గర్ తింటివి సమోసా తింటివి పూరీ తింటివి దాని మీద పీక్తా ఉంటుంది కదా సార్ అది ఎప్పుడు కంట్రోల్ అయిపోతుంది అంటే మీరు వ్రతం చేసినప్పుడు కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మనం చెప్తుంటాం కదా నలభై రోజులు ధ్యానం చేయండి మీకు కొన్ని తొలగిపోతాయి నలభై రోజుల తర్వాత మీకు మంచి జ్ఞానం అందుతుంది అని చెప్తాం కదా ఈ నలభై రోజుల వ్రతం మీరు ఆహారం మీద చేశారంటే మీరు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఫస్ట్ రోజులు పెట్టుకోవాలా ఎస్ మినిమం అప్పుడు మీరు ఎన్నో మార్పులు జరుగుతాయి మిరాకిల్ జరుగుతాయి మీరు అమృతాలు సేవిస్తే అద్భుతాలు జరుగుతాయి శరీరంలో మృతాలు తింటే ఏం జరుగుతాయి చెప్పండి రోగాలు పెరుగుతాయి మీ డైట్ ఏం సార్ రెగ్యులర్ డైట్ పొద్దున్న ఏం అవుతారు ఇంట్లో ఉంటే వెజిటేబుల్ జ్యూస్ మార్నింగ్ మార్నింగ్ రెండు లీటర్ల నీళ్ళ తర్వాత తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి గ్రౌండ్ నెట్స్ వెట్ నెట్ కోకోనట్టు ఫ్రూట్స్ డేట్స్ మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం సాయంత్రం హాని లెమన్ వాటర్ అంతే అంతే అదే మీ డైట్ అంతే అదే మా డైట్ ఊర్లో ఉంటే రెగ్యులర్ డైట్ బయటకు వస్తే మాత్రము మార్నింగ్ ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ నట్సు కోకోనట్ ఉంటుంది నట్సు కోకోనట్ కొబ్బరి నీళ్ళు అవుతారా పచ్చిని కొచ్చి కొబ్బరి తెచ్చుకోబడ తింటారు కొబ్బరికాయ కొబ్బరి కొబ్బరికాయ కొట్టుకొని తింటారు అంత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పీఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పీఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ కూడా అవే ఎండు కోబడ తిన్నాను ఈరోజు ఈరోజు మధ్యాహ్నం భోజనం మా ఆఫీస్ ఆఫీస్లో పైకి తినలే పది వారం తినలే కడతా లేక నేను రెండు వేల పన్నెండు నుంచి వస్తాను ఏ రోజు కడతాలు కిచెన్లోకి వెళ్ళి బోన్ చేయలే ఓకే నా ఫుడ్ నా డైట్ బ్యాగ్లోనే ఉంటుంది ఎవరేం చెప్పినా మీకు మనసు చెల్లించదా అంటే నా మనసు చెల్లించదని చెప్పింటారు దాని మీద ఉంటుంది ఏముండదు నాకు ఇంకా ఇంకా లేదు నా ప్రోగ్రాము తినే ప్రోగ్రామ్ ఇంకేం లేదు సాయంత్రం ఒక షుగర్ కేన్ చూస్తావుతా అంతే నా సిస్టమ్ అడగదు బాగుంటుంది మీకు ప్రస్తుతానికి ఏ రోగం లేదు మీకు ఏం లేదు జీరో ఏ పెయిన్ లేదు బాడీలో ఒకవేళ ఎక్కడైనా పడినా ఎముకలు తొందరగా ఇరగవు ఎముకలు ఎముకల్లాగా ఉంటాయి స్ట్రాంగ్ ఉండవు చాలా స్ట్రాంగ్ మనం గుద్దితే బల్లలు విరిగిపోవాల్సిందే కానీ చేతులు నొప్పిరావు అంత స్ట్రాంగ్ ఉండరు ఎస్ పరిగెత్తగలం ఇరవై ఏళ్ళ నుంచి ఇంక అసలు పొయ్యి మీద పెట్టి ముట్టలేదు మీరు ఎస్ పొయ్యి మీద పెట్టినట్టు దూరగా వేయించుకొని వాడతాం మళ్ళీ సన్నని ముప్పై ఆరు అనే శాస్త్రీయమైన వంటలు ఉన్నాయి కదా మధ్య మార్గం వంట దీన్ని అంటే ఏం వేయించుకుంటారు పల్లీలు పెసలు నువ్వులు ఇలాంటివి వేయించుకుంటాం వేయించుతాం వేయించి పౌడర్ చేస్తాం ఆ పౌడర్ కూడా నిల్వ తీసుకొని బయటకు వస్తాం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లంచ్ లంచ్లోకి ఆ పౌడర్ తింటారు అంతే ఆ పౌడరు కొంచెం గ్రౌండ్ నట్స్ వేసుకొని టేస్టీగా బాగా కొద్దిగా స్వీట్ వేసుకొని అందులో బెల్లం బెల్లం కానీ ఖర్జూరం పళ్ళు కానీ ఇలాంటివి పెట్టుకొని తీపి పులుపు అన్నిటిని బాగా ఆస్వాదిస్తామన్నమాట అద్భుతంగా అది ఎంత అమృతంలాగా ఉంటుంది మాకు ఇవి ఎన్ని వాసనలు వచ్చినా దాని ముందు డామినేట్ చేయవు ఇది మనకు ఒక సెన్స్ ఉంటుందండి ఏ రిమోట్ ఈ సెన్స్ మీద పనిచేయ సెన్సార్ మీద పని చేయకూడదు మెయిన్గా మనం గమనిస్తే కనుక ఎన్నెన్నో తింటున్నారు పెద్దవాళ్ళని ఏదో అన్నము కూరలు అవి తింటున్నారు యూత వచ్చేసరికి రోజు పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఫుడ్ అవి ఇవి ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా బిర్యానీలు మరి వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఏం సార్ అందుకే కదా అందరికి ఒబసిటీ అల్సర్సు డయాబెటిక్ లంగ్స్ ప్రాబ్లము పీసీఓడి ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి ఎన్నో దుఃఖాలు అనిపిస్తున్నారు వాళ్ళ దుఃఖాలు వల్ల పర్సనల్గా మాట్లాడితే మీకు చెప్తారు అలాంటి కేసులు నా దగ్గర చాలా వస్తాయి మీరు క్యూర్ కూడా చేస్తుంటారా చాలా మంది నేను పూజ చేయను వాళ్ళు క్యూర్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఏం చెప్తాను మీరు అన్ని బంద్ చేయండి అని చెప్తాను కానీ అది మధ్య మార్గంలో తినమని చెప్తాను ఇంకా మీరు కొన్ని తినండి కానీ మీ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ శరీర ధర్మాలకు మీరు అవకాశం ఇవ్వండి అవి శుద్ధి చేసుకుంటాయి మీరు తెలుసో తెలియకో తప్పు చేశారండి మీ లోపలికి పంపించేశారు దాన్ని బయటికి తీసుకోవడానికి మన శరీరం సర్వప్రయత్నం చేస్తుంది నూట ఇరవై ఐదు ట్రిలియన్ కణాలు కూడా ఆ క్లీనింగ్ పర్పస్ రిపేర్ పర్పస్లోనే ఉంటాయి లోపల దీని గురించి చెప్పాలంటే మనకు టూ త్రీ అవర్స్ పడుతుంది ఈ క్లీనింగ్ అండ్ రిపేర్ పర్పస్లో ఉన్నప్పుడు వాటికి మీరు అవకాశం ఇవ్వండి ఆ అవకాశాన్ని మీరు ఆపద్దండి ఫాస్టింగ్ చేయాలి వద్దు ఏం చేయొద్దు మీరు మీరు తినండి రోజు మూడు బుట్టలు తినండి కానీ మీరు ఒక ఫ్యాన్ కింద కానీ ఒక నాలుగు గోడల మధ్య కానీ ఏసీలలో కానీ కూర్చోవద్దండి ఫస్ట్ పాయింట్ కూర్చుంటే ఏమవుతుందంటే మీకు శరీరంలో ఐదు విసర్జక అవయవాలు ఉన్నాయి మీరు పంపించేది ఒకదారిలోనే కానీ అది విసర్జించేది ఐదు మార్గాల్లో విసర్జిస్తుంది ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ మలమూత్రాలు ఇది పీచు పదార్థాలని మలము విసర్జిస్తుంది మూత్రము లిక్విడ్ మూత్రంలో ఏమవుతుందంటే విషాలు బయటకు వస్తాయి లివర్ ఏదైతే డివిజన్ చేస్తుందో లివరు డివిజన్ చేసినటువంటి విషాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తారు మన శరీరంలో సాల్ట్ ఉంది చమట చెమట ఈ చెమటను స్కిన్ మాత్రమే పంపిస్తుంది ఉప్పును బయటికి పంపించే ప్రక్రియ ఎవరిది అంటే చర్మాంది అది దీని డ్యూటీ లివర్ మలమూత్రాలకు ఒక రెండు డ్యూటీలు చర్మానికి ఒక డ్యూటీ మూడైపోయా మూడైపోయినాయి ముక్కు కార్బన్ డయాక్సైడ్ పంపిస్తుంది లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపిస్తుంది పంపిస్తా నోట్లో ఏం జరుగుతుందంటే మీ లోపల జరిగే కఫాలు ఉంటాయి కదా గడ్డలు గడ్డలు వస్తాయి ఎప్పుడప్పుడు వస్తాయో తేంపులు వస్తాయి ఇంకా మీకు మీరు నోట్ నుంచి వదిలిన గాలిలో మీకు మొనాక్సైడ్ వస్తుంది కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది ముక్కులో కార్బన్ డయాక్సైడ్ వస్తుంది ఈ రెండింటి డ్యూటీలు ఇవి చేస్తాయి ఒక దగ్గు రావాలంటే నోటి నుంచి రావాలి ఇక్కడ మీకు లంచ్లో మీకు చిన్న తేమ ఫామ్ ఏంటంటే మీకు నూట నూరు కిలోమీటర్ల వేగంతో దగ్గును బయటికి పంపిస్తుంది ఆ వ్యవస్థ పంపించి అక్కడ దాన్ని క్లియర్ చేసుకుంటుంది అది అది పదిసార్లు కావచ్చు వంద సార్లు కావచ్చు అది బయటికి పోయేంత వరకు దీన్ని ఏకదాటిగా మీకు డబ్బునిస్తుంది మీలాంటిది అది ఎందుకంటే నేను లోపల ఈ వ్యవస్థ పాడైపోతుంది దీన్ని సర్చ్ చేసుకోవాలి అని ఇప్పుడు మీకు ఇక్కడ ఏదన్నా అంతరాయం కలిగిందంటే దాన్ని వెంటనే మీరు యుద్ధప్రాధిపరకం చేసుకుంటారా లేదా ఆ ప్రక్రియ లోపల జరుగుతుంది బాడీ స్వతహాగా అంత ఇంటెలిజెంట్ అవును ఎస్ అదే చెప్తున్నా శరీర ధర్మాలంటే తనకు తానుగా రిపేర్ అండ్ క్లీనింగ్ చేసుకుంటుంది ఆ క్రియలకు మీరు అడ్డు తగిలినారంటే అది లోపల దాచుకుంటుంది అడ్డు ఏమిటి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చెమట రావాలి ఇప్పుడు చెమట రావాలంటే పని చేయాలా పని చేయొద్దు మీరు బయటికి రండి వచ్చేస్తుంది అదే ఏసీలో కూర్చోవద్దండి ఫ్యాన్ కింద కూర్చోదండి ఫ్యాన్ కింద కూర్చుంటే మీకు ఆ స్వేదగ గ్రంథులు మూసేస్తుంది మీరు ఫ్యాన్ వేసుకోరా సార్ పండుకునేటప్పుడు వేసుకోరా వేసుకోండి మరి మీకు గుబ్రం అయ్యేదా ఆహా రాదు ఉభ్రం అయ్యేదు ఏసీ కదా దేవుడు ఎందుకంటే లోపల ఏమి లేవు కదా అవి బయటకు వచ్చేదానికి మీరు ఫ్యాన్ వేసుకోరు ఏసీ వేసుకోరు వేసుకోను బయటకు వస్తే ఇలాంటి చోట ఇరుక్కుపోతేనే నేను జరుగుతా అంటే మళ్ళీ హ్యాపీగా ఫ్రీగా బట్లాగా బయటకు వెళ్ళిపోతా ఫ్రీ బర్డ్ లాగా అప్పుడు హాయి అనిపిస్తుంది కాబట్టి ఈ మనము శరీర ధర్మాలను కూడా అడ్డపడుతున్నాం దానికి అవసరం లేని ఆహారము పెట్టినాం ఆ అవసరం లేని దాన్ని నేను బయటికి పంపుకుంటానన్నా వినకుండా దాన్ని మళ్ళీ ఆపేస్తున్నాం ఇవి రెండు తప్పులు మనం చేస్తున్నాం ఒకటి మనము సరైన ఆహారం తీసుకోవాలి శరీరానికి సరైనటువంటి మార్గాలను అది క్లీన్ చేసుకునే మార్గాలను అడ్డుపడకుండా ఉండాలి ఇప్పుడు మన ఇంట్లోకి కొన్ని సరుకులు తెస్తామండి మన అమ్మో ఆ చెల్లో అక్కో భార్యో అవన్నీ శుద్ధి చేసి చెత్త బయటపడేయాలి మనం చెత్త బయటపడేయకుండా కరెక్ట్గా డోర్ దగ్గరికి వచ్చినప్పుడు మనం డోర్ మూసేస్తే అట్లా మీరు ప్రతిరోజు చేశారనుకోండి లోపలికి తేవడం మాత్రమే ఉంటుంది కానీ బయటకు ఇవ్వడం ఉంటుందా ఉండదు ఏదో కొన్ని ఘన పదార్థాలు మాత్రం బయటికి పోతాయి మిగిలిన చెత్తలన్నీ మూలం నిలిచిపోతాయి దాన్ని కడిగినప్పుడు కడిగి ఊడ్చేటప్పుడు మీరు డోర్ అడ్డం అనుకోండి ఏం జరుగుతుంది అక్కడ బయట పోదు అట్లా మీరు రెండు నెలలు అనుకోండి ఏమవుతుంది అప్పుడు ఇక్కడ కూడా అది ఉంది దానివల్ల రోగాలు వస్తున్నాయి మీరు ఫాస్టింగ్ ఉంటారా ఎప్పుడు పెట్టడం లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాది టోటల్గా డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరుగుతుంది నాకు సిక్స్టీన్ అవర్స్ నా నా స్టమక్ ఖాళీగా ఉంటుంది అదే దానికి ఫాస్టింగ్ మామూలుగా మూడు నాలుగు పూటలు తింటారు కదా ఉదయం రోజు నుంచి రాత్రి పదకొండు వరకు తింటారు చూడు వాళ్ళు పెట్టాలి ఫాస్టింగ్ అవసరం నాకు అవసరం లేదు నేను తినేది నేచురల్ ఫుడ్ నా దగ్గర ఉప్పు ఉండదు నూనె ఉండదు చక్కెర ఉండదు పాలు పాలుండవు ఏముండవు నాకెందుకు ఫాస్టింగ్ పాల మీరు నేను తీసుకోను ఎందుకంటే పశువుతో మాట్లాడా నేను దాని దుఃఖం నాకు చెప్పింది కాబట్టి నేను ముట్టుకోవడం లేదు ఆ రోజు నుంచి ఇప్పుడు అహింస అంటే ఏంటంటే నా దృష్టిలో నా చూపు ద్వారా కానీ నా మాట ద్వారా కానీ నా ఆహారం ద్వారా కానీ నా చేష్ట ద్వారా కానీ ఏ జీవికైనా దుఃఖం కలుగుతా ఉందనేది ఆలోచించాలి మనిషి అది నిజమైన అహింస నా నా పట్ల ఏ జీవికి దుఃఖం కలగకుండా చూసుకోవడమే అహింస మార్గం అంట నేను ఇదంతా ఓకే మీ హెల్త్ అంతా బాగా అయిపోయింది కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఓన్లీ మీ కూరగాయలుతో తగ్గించుకున్నారు ధ్యానంలోకి ఎలా వచ్చారు పిరమిడ్ ధ్యానంలోకి ఎలా వచ్చారు అసలు పిరమిడ్ అదే చెప్పాను రెండు వేల ఎనిమిదిలో పత్రికారికి పరిచయం అయిందని చెప్పాను కదా ఎనిమిదిలో సార్తో పరిచయం అయింది

ఆ రోజే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి తల మీద కొట్టి నీకెందుకు ధ్యానం మీకెందుకు స్వామీజీ ధ్యానం అన్నాడు సారు మొట్టమొదటి ఆ మాట ఎవరికి చెప్పలేదు ఆయన నాకే చెప్పాడు ఏంటి ఇలా చెప్తున్నాడు నేను అనుకున్నా అంటే నా గతం గురించి నాకు తెలుసు ఏమో అనుకున్నా ఓకే అప్పుడు ధ్యాన ప్రచారం చేయమని చెప్పాడు అప్పుడు ధ్యాన ప్రచారం చేయమన్నాడు స్టార్ట్ చేసినారు అప్పటి నుంచి అన్నపానస్సద్ధి చేశాను అప్పటి నుంచి ఇప్పుడే ఎక్కువ గంటలు ధ్యానం చేసింది పత్రికారి ఫీల్డ్లోనే రెండు వేల పన్నెండు పద్నాలుగులో పద్నాలుగు గంటలు సిట్టింగ్ చేసేవాడు ఎవ్రీ డే ఎవ్రీడే పద్నాలుగు గంటలు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ చాలా అద్భుతంగా అప్పుడే నేను ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందింది అప్పటికంటే కూడా డివైన్ మూమెంట్ల కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని మన పత్రికారు ఈ క్లాసులు చూడటం నాలుగు గంటలు ఒకటే వాళ్ళు ఏ సిట్టింగ్ అది కూడా నేను ఎలాంటి వజ్రాసనంలో కూర్చునేవాడిని కింద పడక ఉంటుంది కదా పడుకుంటాం కదా మనము ఆ పడక మీదనే పడుకోకుండా వజ్రాసంలో కూర్చుండేవాడిని పద్నాలుగు గంటలు పద్నాలుగు గంటలు ఏకదాటిగా ఇదంతా లాక్ అయిపోయేది నాకు ఈ సీట్ ఈ సీట్ లాక్ అయిపోతుంది నడుము ఎప్పుడు స్టడీగా ఉంటుంది ఇప్పుడు ధ్యానం అంటే ఊరికేనే మనం ఇప్పుడు చేసేది కరెక్ట్ ధ్యానం కాదు నా దృష్టిలో ధ్యానం అంటే ఎలా ఉండాలంటే మీకు ముప్పై ఏళ్లకు ముందు నలభై ఏళ్లకు ముందు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది ఆ టీవీకి పైన ఏమి ఉంటుంది ఉంటుంది ఆంటనాకి ఎన్ని పెడతారు పుల్లలు దూరవాణి ఒక కేంద్రం గమనించాలంటే పన్నెండు పుల్లలు పెడతారు మన రిప్స్ ఎన్ని పన్నెండు జతలు ఈ పన్నెండు జతల పైన మీకు ఒక లంబా డిస్క్ ఒకటి ఉంది దానికి ఒక లెంత్ పోల్ ఆ పోల్కి పన్నెండు కనెక్ట్ అయి ఉంటాయి అక్కడ ఒక రిసీవర్ ఉంటుంది చిన్న వైర్లు కనెక్ట్ ఉంటుంది కింద రిసీవర్ ఉంటుంది టీవీ దగ్గర మీరు ఎప్పుడైతే ఏరియాలో యాంగిల్ కరెక్ట్గా పెడతారో అప్పుడే మీకు డౌన్లోడ్ అవుతాయి ప్రోగ్రామ్స్ ఇది కదిలిందంటే కొంచెము ప్రోగ్రాము డిస్టర్బ్ అవుతుంది కదా ఆలోచనలు ఎప్పుడొస్తాయి మనిషికి తెలుసా ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా లేనప్పుడు ఇది నిటారుగా లేనప్పుడు యాంగిల్ కరెక్ట్గా లేనప్పుడు ఇలా పడిపోతుంది కదా ధ్యానం చేస్తే మనము ఇలా పడిపోతుంది కదా అప్పుడు మీకు రిసీవర్ ఎట్లా తీసుకుంటుంది వస్తా మీకు పిక్చర్ డౌన్లోడ్స్ ఎట్లయితాయి ఆడియో డౌన్లోడ్ అవుతుంది కాదు కదా అదే విధంగా మానవ దేహం కూడా మీరు కొన్ని విశ్వం నుంచి సమాచారాలు తీసుకోవాలంటే వాటిని డౌన్లోడ్ చేయాలంటే మీ సుఖస్థిర ఆసనం పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే మీకు అద్భుతమైన రిజల్ట్లు వస్తాయి అప్పుడు అద్భుతంగా మీతో సృష్టి మాట్లాడుతుంది నేను సృష్టితో మాట్లాడగలనుప్పుడు రైట్ సార్ ఇప్పుడు సప్తధాతువులు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి వాటికి సరైన ఆహారం ఇవ్వాలి అంతే ప్రకృతిలో ఏది నిర్ణయించబడిందో మానవ దేహానికి ఆహారం అలాంటి ఆహారం ఇవ్వాలి అప్పుడు సప్తధాతులు సెట్ అయింది పర్ఫెక్ట్గా ఉంటాయి చాలామంది చెప్తారు సెక్స్లో కూడా సప్తధాతువులు వేస్ట్ అవుతాయి వీర్యం వీర్యం వేస్ట్ వేస్ట్ అవుతుంది అది మీరు ఎక్కడైనా పుస్తకాలు కూడా చదవండి భాగవతంలో నేను చదివా ఆహారము నిద్ర మైదునము ఇవి మూడు ఎనభై నాలుగు లక్షల ఆహారము ఫుడ్ నిద్ర మైదనో అంటే సెక్స్ సంపర్కం స్త్రీ పురుష సంపర్కం ఓకే ఇవి మూడు ఎనభై నాలుగు లక్షల ఒకటేనంట ఓకే మిగిలిన మేధస్సు విధానం లేకొస్తే మానవుడికి ఎక్కువగా ఉంటుంది రైట్ ఒక్క మానవుడికి మాట మంచి చెడు అన్నీ కూడా మనిషికే తెలుస్తాయి కాబట్టి ఈ మూడు మారకూడదని చెప్పింది సృష్టి రైట్ ఈ మూడు మారినాయంటే మనిషి పరిపరివిధాలుగా వెళ్ళిపోతాడు ఈ మూడు మారేది ఎవరికంటే ఒక్క మానవుడికే మిగిలిన ఏ జీవికి మారదు వాటికి ప్రతి జీవికి కూడా మీకు ఫ్యూచర్ గురించి తెలుసు ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసు వాటికి ప్రతి జీవి కూడా ఏ సైంటిస్ట్ను వెళ్ళి అడగదు కానీ వాళ్ళల్లో ఒక సైంటిస్ట్ను వెతుక్కోదు చూడండి ప్రతి ఒక్కదానికి పరిజ్ఞానం తెలుసు ఇప్పుడు వర్షం రాబోతుంది అంటే దీనికి అర్థమైపోతుంది వర్షం వస్తుంది అంత అల్లంత దూరంలో ఒక పాము తిరుగుతూ ఉంది అంటే ఈ ఈ బర్రెకు గొర్రెకు అర్థమైపోతుంది అక్కడ పాము ఉందని అక్కడ నుంచి పొమ్మంటే పోతుంది వెనక్కి వస్తుంది కానీ మనకు తెలియదు చూడండి మనం బలవంతంగా ఒకవేళ అడికి తీసుకుపోయినా కానీ అడిగిపోయి ఎదులుస్తుంది తల ఎదులుస్తుంది వెనక్కి తిరుగుతుంది మనల్ని పొడదోడానికి కూడా రెడీగా అవుతుంది అప్పుడు మనకు కనిపిస్తుంది అక్కడ పాము ఉందని అంటే అది ఎక్కడ గమనించింది దాదాపు పది మీటర్లు అవతల ముందే గమనించింది మనకు కనపడలే కానీ దానికి వినపడింది అది స్మెల్ గమనించగలిగింది అక్కడ ఉందని స్మెల్ గమనించి ఇక్కడ ఆగిపోయింది కానీ మనిషికి అంత జ్ఞానం లేదు చూడండి ఇంత జ్ఞానం ఉంటుంది పశుపక్షాదుల్లో అవన్నీ పర్ఫెక్ట్గా అంటారు వీడు అతిగా ఆలోచిస్తాడనమాట ఎందుకంటే తినే ఆహారంలో తమో గుణాలకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడు మనసును చంచలత్వానికి గురి చేస్తూ ఉంటాయి అందుకే మీకు భగవద్గీతలో కృష్ణుడు పది పగ్గాల్ని ఎడమ చేతిలో పట్టుకొని పది అంటే ఐదు గుర్రాలు కదా కర్మేంద్రియాలు అనేటివి జ్ఞానేంద్రియాలు అనేటివి ఐదు ఐదు రెండ్ల పది పగ్గాలు ఇక్కడ ఉంటాయి ఈ చేతిలో ఏముంటుందంటే కూడా ఉంటుంది కురడ ఎందుకంటే నేను చెప్తేనే కదలాలి నేను చెప్తే ఆగాలి అంటే మన కంట్రోల్లో ఉండాలి మన ఎమోషన్స్ ఎస్ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎస్ కాబట్టి ఈ పది ఇప్పుడు మీకు దశరథుడు అంటే దశరథ మహారాజు ఎవడో కాదు దశరథాల మీద ప్రయాణం చేస్తాడు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాల మీద రైట్ సార్ చివరిగా సాధకులకు ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్నారో ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి అద్భుతంగా మనం ఇచ్చే సలహా ఏంటి అంటే ప్రకృతిలో నేను అనుభవించినటువంటి సలహాలు ఇస్తాను వాళ్ళకి ఏంటో నేను అనుభవించిందంటే అంటే అమృతాహారం గురించి మాట్లాడమంటే అమృతాహారం గురించి అంత అవసరం లేదు ఇప్పుడు మనం చేసుకునే వంటల్లో కూడా ఒక చిన్న చిన్న మార్పులు చేసుకొని అద్భుతంగా మూడు పూటలు కూడా ఉడికిన ఆహారాలు తినాలనుకున్న వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి వంటలు చేసుకునే అవకాశం ఉంది దాన్ని శాస్త్రీయమైన వంటలు అంటారు ఆ శాస్త్రీయమైన వంటల గురించి ఇంకొకసారి కూడా మనం చర్చించుకుందాం అదేవిధంగా సాధన మనం సుఖస్థిర ఆసనం అనుకుంటున్నాము ఎప్పుడైతే మనం సుఖస్థిర ఆసనం ఏదో సరైనది మనం తెలుసుకుంటే అప్పుడు సాధన మనకు చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేనే చెప్తాను ఫస్ట్ ధ్యానం కూర్చున్నప్పుడు ఇటు ఇటు కూర్చుంటా ఎస్ అవునా ధ్యానం ఎప్పుడైతే కుదురుతూ ఉంటుంది అప్పుడు నాకు ఆటోమేటిక్గా నా డిస్క్ ఇట్లా నేను గమనిస్తాను నా నడుము ఇట్లున్నది ఇట్ట 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 లేస్తుంది లేదు స్ట్రైట్ అయిపోతుంది వస్తాం అప్పుడు ధ్యానం చేస్తా అంటే వస్తాం ఎరుక కోల్పోయినప్పుడు వంగిపోతుంది వచ్చినప్పుడు నిలబడుతుంది ఇది చాలామంది జరుగుతుంది ఎరుకలేకొస్తేనే వాళ్ళ వాళ్ళు లేస్తాడు పైకి ఓహో నేనేమో వాళ్ళినట్టు ఉన్నానని మళ్ళీ లేస్తాడు అట్లా ఉండకూడదు మీరు ఎప్పుడు ఎరుకతోనే ఉండాలి ఇప్పుడు ఎరుకతో నిద్రపోయేదాన్ని ధ్యానం అంటాము ఎరుక లేకుండా చేసే ధ్యానాన్ని నిద్ర అంటాము రెండు ధ్యానాలే నిద్రలో శక్తి వస్తుంది ధ్యానంలో శక్తి వస్తుంది కానీ నిద్రలో వచ్చే శక్తి అది శరీర పోషణకు శరీర బలానికి సరిపోతుంది కానీ ఈ ధ్యానం వల్ల ఎరుకతో పొందినటువంటి శక్తి మీకు జ్ఞానంతో కూడుకున్నటువంటి శక్తి వస్తుంది రైట్ ఒకటి జ్ఞానము శక్తి అంటే దానికన్నా మూడింతలు ఎక్కువ వస్తుంది కాబట్టి ధ్యానం వల్ల రెండు లాభాలు ఉంటాయి నిద్ర వల్ల ఒకే లాభం ఉంటుంది సరైన శక్తి ఉంటుంది కానీ దానికి జ్ఞానం ఉండదు ఇక్కడ ధ్యానంలో శక్తి ఉంటుంది దానికి తగిన జ్ఞానం కూడా ఉంటుంది రైట్ ఇవి రెండు డౌన్లోడ్ అయితే మీకు కాబట్టి మనం అద్భుతమైనటువంటి సాధన చేయాలంటే ఒక సాధకుడిగా కావాలంటే వాడి యొక్క ఆహారంలో తప్పనిసరిగా మార్పులు ఉంటేనే సాధనకు శరీరం సహకరిస్తుంది చాలామంది కూర్చున్నప్పటి నుంచి నాకు ఇవి నొప్పి అవి నొప్పి నాకు మెడనొస్తుంది అంటుంటారు కారణం ఏంటంటే లోపల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము ఆ శరీరం సహకరించకపోవడము ఆ శరీరంలో నడవాల్సినటువంటి క్రియలు సరిగా జరగకపోవడము ఇవన్నిటి కారణాలన్నమాట కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి బాండశుద్ధి ఉండాలి బాండశుద్ధి ఉంటేనే చిత్తశుద్ధి వస్తుంది రైట్ సార్ చిత్తశుద్ధి ఉంటేనే బాండశుద్ధి వస్తుంది వస్తాయి ఇంటర్ రిలేటెడ్ రెండు రిటే రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మొట్టమొదట మన శరీరానికి ఒకటి ఆహారము రెండు ధ్యాన సాధన రైట్ ఈ రెండు ఎప్పుడు చేస్తాం మనం అద్భుతంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఈ వారం సోల్ టాక్ షో సోల్ టాక్ షోలో జంగమయ్య గారు ఎంత అద్భుతమైన విషయం చెప్పారు ఆయన ఒక సమయంలో ఆయన ఆరోగ్యం బాగుపరచుకోవడానికి అని చెప్పి సొంతంగా మెడికల్ షాప్ పెట్టిన స్థితి నుంచి మంచి లాభాల్లో ఉన్న మెడికల్ షాప్ని తీసేసి ఇది మంచిది కాదు ఆరోగ్యానికి అని రియలైజ్ అయ్యి ఆయన ప్రకృతితో జీవిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని తెలుసుకొని అందరికీ ప్రకృతి గురించి ప్రకృతి జీవనం గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు ఎంతో సేవ చేస్తున్నారు అందరికీ ధ్యానం నేర్పించుకుంటూ ఆహారం గురించి చెప్పుకుంటూ అద్భుతమైన సేవ చేస్తున్నారు జంగమయ్య గారికి మీ తరపున నా తరఫున పిఎంసి స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు